విస్తృతంగా ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు పివి వాణి. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తానన్నారు. తనను ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ కు కృతజ్ఞురాలనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు వాణి. ఏదేళ్ళ నుంచి ఒక రంగంలో ఉన్నా ఇప్పుడు ఇంకొక రంగంలో ఉన్నాను. ఇదేం కొత్త కాదు మాకు. సేవ అనేది కామన్, ఎక్కడైనా కొంచెం ఇది ఎక్కువ విస్తృతంగా చేసే అవకాశం నాకు మన ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు సదా నేను కృతజ్ఞురాలిని. నాకు ఇంత పెద్ద మంచి అవకాశం వచ్చింది. నిజంగా నేను ప్రజల్లోకి వెళ్ళి మంచి ప్రజాసేవ చేయగలిగే ఒక మంచి అవకాశం కల్పించినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి సర్వదా కృతజ్ఞురాలిని. తప్పకుండా నేను చక్కని మెజారిటీతో గెలుస్తానని నమ్మకం ఉంది. విస్తృతంగా ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు పివి వాణి. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తానన్నారు. తనను ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ కు కృతజ్ఞురాలనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు వాణి. ఏదేళ్ళ నుంచి ఒక రంగంలో ఉన్నా ఇప్పుడు ఇంకొక రంగంలో ఉన్నాను. ఇదేం కొత్త కాదు మాకు. సేవ అనేది కామన్, ఎక్కడైనా కొంచెం ఇది ఎక్కువ విస్తృతంగా చేసే అవకాశం నాకు మన ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు సదా నేను కృతజ్ఞురాలిని. నాకు ఇంత పెద్ద మంచి అవకాశం వచ్చింది. నిజంగా నేను ప్రజల్లోకి వెళ్ళి మంచి ప్రజాసేవ చేయగలిగే ఒక మంచి అవకాశం కల్పించినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి సర్వదా కృతజ్ఞురాలిని. తప్పకుండా నేను చక్కని మెజారిటీతో గెలుస్తానని నమ్మకం ఉంది.